ప్రజలకు సేవ చేయాలని బీఆర్ఎస్ లోకి వచ్చింది. మీరు కూడా మీరు ప్రజలకు సేవ చేయొచ్చు కదా, బీఆర్ఎస్ ని ఎందుకు ఎంచుకున్నారు? దాని ఉద్దేశంతో మేము బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది. రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు? నేను చిన్నప్పటి నుండి కాలేజీ సమయంలో రాజకీయాలకి రావడానికి ఆదర్శం ఎవరు? భారతీయ జనతా పార్టీలో కొనసాగేటప్పుడు ఇంతవరకంటే మీరు కౌన్సిలర్గా కానీ సర్పంచ్ కానీ ఏదైనా పదవులు చేశారా? నేను గతంలో కోస్గి దళిత బంధు విషయంలో ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు అనేది ప్రజల్లో. మీరు ఈ విషయం మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు కావాలని ఓర్వలేక ఉద్దేశపూర్వకంగా కోడంగా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇక్కడ కూడా రాలేదు. మన తెలంగాణలో ఉన్న యువతకు చేతులెత్తి